हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर ఎలా ఉన్నారు? అందరికి గుడ్ ఆఫ్టర్నూన్। ఇది గుడ్ ఆఫ్టర్నూన్, ఇది ఆఫ్టర్నూన్ లాగే ఆఫ్టర్నూన్ షూట్ చేశాను, ఎందుకంటే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము। యాస్, ఇక్కడ సంక్రాంతి హాలిడేస్కి, అంటే నాకు హాలిడేస్, పరమేష్కి కాదు। సో సంక్రాంతి ఫెస్టివల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, సో హాలిడేస్ అన్నాను। సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంటని కూడా యాక్టివ్ చేసుకోండి। ఇంకా నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అది వస్తుంది। ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। మేము ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేసాము, ముందు ముందు అయితే చూడండి మీరు వీడియోలో। నేను వ్లాగ్స్ చిన్న చిన్నగానే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, సో చిన్న చిన్నగానే పోస్ట్ చేస్తున్నాను। ఇక్కడ వేదాంశి అక్క వాళ్ళు వచ్చారు, సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము తొందరగా, ఎందుకంటే చల్లగా ఉందని చెప్పాను కదా, వర్షం పడిందని చెప్పాను ముందటి బ్లాగ్లో। సో అందుకే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, ఇంకా చలికి స్టార్ట్ అయితే మళ్ళీ బెదికి అంతా ప్యాకప్ చేశాను, కానీ వాడిని మళ్ళీ ఏమైనా కోల్డ్ అవుతుందేమో అని భయమైంది। ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము, పదండి చూసారా ఇక్కడ అది ధర్నా జరుగుతుందంట। మధ్య మధ్యలో మళ్ళీ చెప్తున్నాను, బెర్రీ సౌండ్ వినిపిస్తుంది, మీరేమనుకోవద్దు। సో ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయో చూడండి। యాక్చువల్గా నేను ముందు ఒక చూపిస్తాను, మేము ఒక సైడ్ నుండి వెళ్ళేది ఇంకో సైడ్కి వచ్చేసాము। ఇక్కడ చూడండి, మేము ఫస్ట్ ఇక్కడ ఉన్నాము, ఎండలో ఉన్నాము, బెర్రీ అప్పుడే లేవడానికి ఇంకా లేస్తున్నాడు వాడు, ఇంకా చాలా ఎండ కొడుతుంది, సో ఇక్కడ వద్దు, అక్కడ పెట్రోల్ బంక్ పక్కన పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ కొద్దిగా నీడు ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చుందాము అని చెప్పాను। సో చూడండి వెహికల్స్ అయితే ఎట్లా అయిపోయాయి, అది ఏం రాలో తెలియట్లేదు। ఇక్కడ పక్కన ఫంక్షన్ హాల్ ఉంది, దాంట్లో అయితే పెళ్ళి జరుగుతుంది, పాపం మా పెళ్ళి వాళ్ళు ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకైతే। ఇంకా మేము ఇక్కడ అక్కడ నుండి ఇటు సైడ్ వచ్చేసాము, ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరికి, ఇక్కడ నీడుందని ఇక్కడ కూర్చున్నాను, బెర్రీకి అయితే చాలా ఉడకపోస్తుంది। ఆ రైట్ సైడ్ చూసారా, మేము వెళ్ళే దారి అది, ఆ లెఫ్ట్ నుండి వెళ్ళాలి మేమైతే యాక్చువల్గా, సో ఇటు నుండి కూడా వెహికల్స్ పోతున్నాయి కదా అని మేము ఈ రైట్ సైడ్ వచ్చాము। ఇక్కడ కూడా స్ట్రక్ అయ్యాయి, ఎందుకంటే ధర్నా జరుగుతుంది, ఆ ధర్నా ఏంటో తెలియట్లేదు, మరి యాక్సిడెంట్ అయిందా, మరి నార్మల్గా పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తారు కదా ధర్నా, సో ఆ ధర్నానా మాకేం తెలియట్లేదు। దగ్గరగానే వెళ్ళాం కానీ అక్కడ ఎవరు కనిపించట్లేదు సరిగ్గా, చాలా ట్రాఫిక్ జామ్ అయింది, లక్కీగా బయటపడ్డాము। మేము ఒక టీ స్టాల్ దగ్గర కూర్చున్నాము, చూడండి టీ స్టాల్ దగ్గరనే మేము కూర్చున్నాము, పరిస్థితి ఉంది ఉందట, ఎందుకోలేక కొంచెం వెనక్కి వచ్చి చిన్న టీ స్టాల్ ఉంది ఇక్కడ ఆగి కూర్చున్నాము, నేను టీ తాగుతున్నా అక్కడ ఏమైంది అనేది ఒకవేళ మేము ముందుకెళ్తే తెలుస్తుంది, వీడియో తీసి మీకు చూపెడదాం, యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాం మేమైతే, కొంత ధర్నా అంటున్నారు, వేస్తున్నారు అది మేము ముందుకెళ్తే కానీ మాకు తెలియదు, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది చూపెడదామంటే, మేము ముందుకెళ్ళింది క్లియర్ అయిన తర్వాత ఒకవేళ మేము ముందుకెళ్తే ఏమైందన్నది అక్కడ చూపెడదాం। అయితే అక్కడ టీ స్టాల్ దగ్గర ఒక ఆయన చెప్పాడు, ఇక టెంపుల్ వెనకాల సైడ్ నుండి వెళ్ళండి, అగ్రహారం దగ్గర జరిగేది ధర్నా, వెనకాల సైడ్ నుండి వెళ్ళండి అక్కడ రూట్ దొరుకుతుంది అని। సో అట్లా వెనకాల సైడ్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొంతమంది చూడండి ఎంత ట్రాఫిక్ జామ్, దబ్బా లక్కీగా బయటపడ్డాం అనుకోండి మేమైతే, మేము అప్పుడే వాళ్ళు లేచారు, మేము వెళ్ళే టైంకి వాళ్ళు అక్కడ నుండి లేచారు, లేచేసి ఇంకా ధర్నా అయితే అయిపోయింది, పోలీసులు వచ్చారు, ఇంకా వెహికల్స్ అన్నింటినీ ముందుకు పంపిస్తున్నారు, మీకు చూపిస్తాను, లక్కీగా మేము బయటపడ్డాము ఈ వీడియోలో, ఫుల్ హ్యాపీనెస్ అనిపించింది, ఇంకా వెనకాల సైడ్ వెళ్దాం అనుకున్నాము రూమ్కి, అయితే చాలా హ్యాపీగా ఉంది, ఇంకా చాలా స్ట్రక్ అయిపోయినాయి, కరెక్ట్ టైంకి బయటకు వచ్చినాం, ఇక్కడ చేతులు నోట్లో పెట్టుకుంటున్నాడు, వీడికి ఆకలి అవుతుంది కావచ్చు, చాలా వెసులుతున్నాడు, ఫైనల్గా అయితే మేము ఇంటికి వచ్చేసాము। మమ్మీ వాళ్ళు ఇంకా నిన్న సకినప్పాలు చేశారంట, అరిసెలు సకినాలు, మేము రాకముందు ముందు రోజు అయితే గారెలు చేశారు, గారెలు కారపూస, ఇంకా చేయడం అయితే అయిపోయింది, ఇక్కడ మమ్మీ అయితే బిర్యానీ చేసింది, సూపర్ యమ్మీ ఉంది।
ఉంది, చాలా బాగుంది. ఇంకా మేము వచ్చేసరికి మమ్మీ బిర్యానీ చేసింది, ఇక్కడ పరమేష్ అయితే తినేస్తున్నాడు. చాలా బాగుంది, మేము మొన్న చేసుకున్నాం కదా సేమ్ అలానే ప్రిపేర్ చేసిందంట అమ్మ. ఇంకా ప్రసన్న బిర్యానీ అయితేనే తింటా అన్నది. మేము యాక్చువల్గా 12:30 ఏమో స్టార్ట్ అయితే 1:30 వరకు ఒక గంట సేపు వెయిట్ చేసాము అక్కడ. ఇక్కడ చూడండి బెర్రీ ఎలా ఆడుతున్నాడో అమ్మతోని, మొత్తం చాలా బక్కగా అయిపోయాడు వాడైతే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.